49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫ్రంట్ అనేది అదే ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్రంట్ అనేది అనేటప్పటికి ప్రజల్లో నమ్మకం రాదు, కాంగ్రెస్ అనేటప్పటికి నమ్మకం ఉంది. కాంగ్రెస్ 100 సీట్లే వచ్చినా 150 సీట్లే వచ్చినా నేషనల్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ ఆధ్వర్యంలో అందరూ కలిసి పరిపాలనలోకి వచ్చారు కాబట్టి యూపీఏ అన్నాళ్ళు ఉంది. మీకు అది కాకుండా ఇంకో దేవగౌడనో గుజరాల్లో ఇంకోళ్ళో పెట్టినప్పుడు ఎందుకు పడిపోయారంటే వీళ్ళు రీజనల్ పార్టీస్ కాబట్టి. సో మన నేషనల్ పార్టీ ఒకటి ఆల్టర్నేటివ్గా ఇండియా లెవెల్లో బిల్డప్ చేయాలి, అది ఆయన ఉద్దేశం. మేము ఓన్లీ బీజేపీ అనేటువంటి పార్టీ ఏ ఏ స్టేట్లో ఎంత పర్సంటేజ్ ఓట్లు వచ్చాయి మొత్తం చాలా హోంవర్క్ చేశాడు ఆయన. ఒక టీం వర్క్ చేస్తున్నారు, దాని మీద తయారు చేసుకున్నాడు. ఆయన సబ్జెక్ట్ ఏదైతే యాంటీ బీజేపీ, ఈ కారణం వల్ల యాంటీ బీజేపీ స్టాండ్ బలపడాలి అని ఏదైతే చెప్పాడో ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ ఇట్. కేసీఆర్ గారు బీజేపీ మీద వ్యతిరేకంగా పోరాడాలి అనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నాడో ఆ నిర్ణయం తీసుకుని దానికి ఏం హోంవర్క్ చేస్తున్నాడు ఆయన, ఏం పని చేస్తున్నాడు, ఏ రకంగా వెళ్ళాలనుకుంటున్నాడు అన్నది నన్ను పిలిచి ఆయన మాట్లాడాలనేటువంటి కోరిక ఆయన కలగటమే. నేనేమనుకున్నానంటే ఆయన కరెక్ట్ లైన్లో వెళ్తున్నాడు అండి, లేకపోతే నేను అనామకుణ్ణి. నన్ను కలవాలనేటువంటి ఆలోచన వచ్చిందంటే ఎవరెవరు ఉన్నారా బీజేపీకి వ్యతిరేకం అని చూశాడనమాట. ఆయన కూర్చోబెట్టి ఒక 3 గంటల సేపులో నేను ఒక 1/2 గంట మాట్లాడుకుంటాను, అతను 2.5 గంటలు మాట్లాడాడు.